వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఊ అంటావా పాటకు పోటీగా నో అంటాను గ్రౌండ్లోకి దిగిన శ్రద్ధా కపూర్. పట్టభద్రుల పోటీలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ, పోటీలో నుండి తప్పుకున్న ప్రతిపక్ష నాయకులు. ఉత్తరప్రదేశ్లో మరోసారి యోగి సర్కార్, జోషన్ చెప్పిన ప్రముఖ ఆస్ట్రాలజర్. ఓటమిపై స్పందించిన రోహిత్ శర్మ, అలా అవుతుందని అనుకోలేదు. 36 ఏళ్ల తర్వాత ఇండియాలో న్యూజిలాండ్ విజయం, పండగ చేసుకుంటున్న న్యూజిలాండ్ ఆటగాళ్ళు. యంగ్ రెబల్ స్టార్ బర్త్డే సెలబ్రేషన్స్, క్రేజీ పోస్టర్ రిలీజ్ చేసిన అభిమానులు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలోని ఊ అంటావా సాంగ్ సెన్సేషనల్గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ స్పెషల్ సాంగ్లో సమంత నటించగా పుష్ప 2లోనూ ఇలాంటి సాంగ్ ఉన్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే దీనికోసం జాన్వీ కపూర్ను తీసుకుంటారని గతంలో వార్తలు వచ్చాయి. కానీ జాన్వీకి బదులుగా శ్రద్ధా కపూర్ను తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సాంగ్ కోసం ఆమె 4 కోట్ల డిమాండ్ చేసినట్లు సమాచారం. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఆలపాటి రాజేందర్ ప్రసాద్, పేరాబత్తుల రాజశేఖర్ పేర్లను టీడీపీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఓ ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల్లో ఆలపాటి తెనాలి రాజశేఖర్ కాకినాడ రూరల్ స్థానాలను ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ సీట్లు జనసేనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఉత్తరప్రదేశ్లో బీజేపీ మరోసారి గెలుస్తుందని ప్రముఖ జ్యోతిష్యుడు అనిరుద్ధ్ కుమార్ మిశ్రా అంచనా వేశారు. ప్రస్తుత యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 2027 ఎన్నికల్లో విజయం సాధిస్తారు అని ఆయన ట్వీట్ చేయగా వైరల్ అవుతోంది. అంతేకాకుండా మహారాష్ట్రలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ విజయం సాధిస్తుందని చెప్పారు. న్యూజిలాండ్తో తొలి టెస్టులో ఇన్నింగ్స్లో జరిగిన అతి తక్కువ స్కోర్కి ఆల్అవుట్ అవుతామని ఊహించలేదని కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పారు. న్యూజిలాండ్ బౌలింగ్ ముందు తాము విఫలమైనట్లు పేర్కొన్నారు. అయితే 2 ఇన్నింగ్స్లో బ్యాటర్లు మెరుగ్గా రాణించినట్లు మ్యాచ్ అనంతరం ఆయన చెప్పారు. రిషబ్ సర్పరాజ్ భాగస్వామ్యంలో పరిణితి కనిపించిందన్నారు. ఇంగ్లాండ్పై పుంజుకున్నట్లుగానే తిరిగి గాడిన పడతామని హిట్ మ్యాన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. తొలి టెస్టులో విజయంతో న్యూజిలాండ్ నిరీక్షణకు తెరపడింది. దాదాపు 36 ఏళ్ల తర్వాత ఇండియాలో న్యూజిలాండ్ విజయం సాధించింది. చివరిసారిగా 1988 ఆ జట్టు గెలుపొందడం గమనార్హం. కాగా ఇరు జట్ల మధ్య 2వ టెస్ట్ మ్యాచ్ ఈ నెల 24న ముంబైలో జరగనుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా కామన్ డిపి విడుదలైంది. ఈ నెల 23న ఇదే ఫోటోను ప్రభాస్ అభిమానులంతా తమ సోషల్ మీడియా అకౌంట్ల డిస్ప్లే పిక్చర్గా పెట్టుకుని ఉన్నారు. కల్కిలో విల్లుతో ఉన్న ప్రభాస్ ఫోటోతో పాటు ఆదిపురుష్, సలార్, బాహుబలి, రాజాసాబ్ లుక్స్ను ఉంచారు. ఇందులో స్టార్ అంటే రెబలేరా ట్యాగ్ లైన్ హైలైట్. బర్త్డే సందర్భంగా సలార్, ఈశ్వర్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. చూసారుగా వివాళ్ళు బుల్టిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ. సబ్స్క్రైబ్ టు 108 టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 టీవీ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 108 ఛానల్. 108 టీవీకి.